తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం పెదగడ్డ పంచాయతీ పరిధిలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కోవిడ్ సెంటర్ వద్ద పాజిటివ్ కేసులు పెరగడంతో వారికి భోజన సదుపాయం అధికారులు కల్పించకపోవడంతో అక్కడ ఉన్న పంచాయతీ సర్పంచ్, ప్రసాద్ వార్డు నెంబర్లు కరోనా బాధితులకు గత 15 రోజులుగా భోజన సదుపాయం కల్పించి మానవత్వం చాటుకున్నారు. పెదగడ్డ పంచాయతీ సర్పంచ్, వార్డు నెంబర్లు ఐసోలేషన్ సెంటర్ లో భోజనాలను గత 10 రోజులుగా పెడుతున్నారు అని విషయం తెలుసుకున్న ఎంప్లాయీస్ యూనియన్ ముందుకు వచ్చి సర్పంచ్ టీం వార్డు మెంబర్లకు చేయూతగా మేమున్నామంటూ తమకు మరికొంత చేయూతనిచ్చారు. కోవిడ్ కేంద్రం వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి మరింత మౌలిక సదుపాయాలు, మంచి భోజనం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సర్పంచ్ తెలిపారు. అదే విధంగా ఎవరైనా కరోనాతో బాధపడుతూ ఉంటే కోవిడ్ సెంటర్ కు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరగడ స్వామినాథ్ రెడ్డి, లండా ప్రసన్న కుమార్, ఆర్ బుల్లబ్బాయ్, విసనాల రామకృష్ణ, నాని నరసింహమూర్తి, చిన్నబ్బాయ్, సత్యనారాయణ, వెంకటరెడ్డి, జిన్ను, శేఖర్, ముళ్ళ బాపిరెడ్డి, నాగన్నధర, కుడుమల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయండి. ఫుడ్ ప్రెసిడెంట్ గారు ఏర్పాటు చేశారు. ఇక్కడ నెంబర్లు, తర్వాత వీఆర్ గారు, ఏఎన్ఎం గారు, ఆశా వర్కర్ గారు అందరూ మాకు అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు ఏదో ఈవెన్ అయినా కానీ వీరా గారు ఉంటున్నారు. మొత్తం ఫుడ్ సదుపాయం మొత్తం అన్నీ కూడా మాకు పొద్దున్న టిఫిన్ సెక్షన్ నుంచి సాయంత్రం భోజనం వరకు కూడా ఏ ఇబ్బంది లేదు. మేము వచ్చి 15 రోజులు అవుతుంది రేపటికి. రేపటి ఒక 15 మంది 20 మంది ఇంటికి వెళ్ళిపోతున్నాం. డిశ్చార్జ్ అవుతున్నాం. 15 రోజులు అవుతుంది. ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అండి. ఇక్కడ మాకు గ్రామ పంచాయతీలో కోవిడ్ చాలా ఎక్కువగా విపరీతంగా ఒకరి నుండి ఒకరికి పాకుతున్న సందర్భంగా గవర్నమెంట్ అధికారులు స్పందించి ఇక్కడికి కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు కానీ అందులో భోజన సదుపాయాలు పెట్టుంటే బాగుండేది. ఆ భోజన సదుపాయాలు ఇంట్లోంచి పెట్టుకొని తినమని గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. కానీ మేము భోజన సదుపాయాలు లేకపోతే ఎవరు ముందుకు రారని చెప్పి నేను అండ్ మా సర్పంచ్ టీం కొంతమంది సభ్యులను కలిసి వార్డు నెంబర్లు, మా జున్ను, శేఖరు, ఇలా కొంతమంది చిన్ని, గుల్లబ్బాయ్, లక్ష్మణ్ వీళ్ళందరూ కలిసి మేము ఒక నిర్ణయం తీసుకొని భోజన సదుపాయం మనం పెడదామన్న ఒక నిర్ణయానికి వచ్చి మేము దిగడం ముందుకు రావడం జరిగింది.